Hi friends, welcome to Job Updates Telugu YouTube channel. Friends, Staff Selection Commission SSC అని మనం షార్ట్ కట్ లో పిలుస్తుంటాము. సో ప్రతి సంవత్సరం కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో మనకి 5000 నుంచి 6000 వరకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది SSC CHSL నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడమే జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మనకు చూసుకుంటే 2016లో 6717 వేకెన్సీస్కి, 2017లో 5874 వేకెన్సీస్కి, 2018లో 5789 వేకెన్సీస్, 2019లో 4893 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనం యావరేజ్ గా తీసుకుంటే వీళ్ళు వేకెన్సీస్ ఇక్కడ ఎక్కువ మీకు డౌట్ ఏంటి అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ముందే చెప్పొచ్చు కదా అంటే ఇక్కడ తెలియజేయరు. ఎందుకు తెలియజేయరు అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసే డేట్ నాటికి తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. అంటే ఒక 1000 వేకెన్సీస్ 2000 వేకెన్సీస్ మాత్రమే అక్కడ వేకెన్సీస్ అనేవి ఉంటాయి. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మెన్షన్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో కొన్ని వేకెన్సీస్ మిగిలిపోతాయి, వాటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటాం, ఆ వేకెన్సీస్ని కలుపుకుంటారు. అలాగే కొంతమంది జాబ్లో జాయిన్ అయిన తర్వాత రిజైన్ చేస్తుంటారు, ఆ వేకెన్సీస్ని అన్ని కలుపుకొని అలాగే కొత్తగా ఏర్పడిన వేకెన్సీస్ని ఖాళీగా ఉన్న వేకెన్సీస్ అన్నీ చూసుకొని ఈ వేకెన్సీస్ని అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కొద్ది రోజుల తర్వాత అయితే వీళ్ళు సపరేట్ ఒక నోట్ అనేది రిలీజ్ చేసి అందులో తెలియజేయడం అనేది జరుగుతుంది. సో యావరేజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయంటే 2020 నోటిఫికేషన్ సంబంధించి 5000 నుంచి 6000 వరకు వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. సో ఓకే, ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ సంబంధించి ఏం వేకెన్సీస్ ఉంటాయంటే లోయర్ డివిజన్ క్లర్క్, ఇది క్లర్క్ లెవెల్ వేకెన్సీ, మీరు టైపింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అన్నీ కూడా టైపింగ్ సంబంధించిన వేకెన్సీసే. ఈ టైపింగ్ అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు టైపింగ్ రాదనుకోండి, ఏం పర్లేదు, మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే. అప్లై చేయాలంటే వచ్చి ఉండాల్సిన అవసరం లేదు, తర్వాత కూడా నేర్చుకోవచ్చు, మీరు అప్లై చేసుకున్న తర్వాత కూడా అదేం పెద్ద ఇబ్బంది కాదు. స్కిల్ టెస్ట్లో మాత్రం అంటే ఎగ్జామినేషన్ మీరు రాయాల్సి ఉంటుంది, ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్లో మాత్రం 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మీకు చెక్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మీరు చేసే జాబ్ కూడా టైపింగ్ జాబే మొత్తం. ఏమంటే లోయర్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటాము, ఇది కూడా క్లర్క్ లెవెల్ వేకెన్సీ. పోస్టల్ అసిస్టెంట్ షార్టింగ్ అసిస్టెంట్ అంటాం, ఇది పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబు, ఇక్కడ కూడా మీరు టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఆటోమేటిక్గా టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అనే వేకెన్సీ ఉంది కదా, ఇది 4వ వేకెన్సీ. సో దీనికి మాత్రం షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి, 80 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. పైన ఉన్నటువంటి 3 వేకెన్సీస్కి మాత్రం 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది వస్తే సరిపోతుంది. ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు మామూలుగా మీరు కంప్యూటర్లో టైప్ చేసేది ఒక 10 to 15, మీకు ఒకవేళ టైపింగ్ రాకపోయినా కూడా 10 to 15 వరకు వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మీరు ప్రస్తుతం చేస్తుంటారు. సో ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ నేర్చుకోవడం అంటే 1 to 2 months మధ్యలో ఈజీగా మీరు ఈ టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఈ స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ ఇది ఎందులో కండక్ట్ చేస్తారంటే టైప్ రైటర్లో కండక్ట్ చేయరు, కంప్యూటర్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కీబోర్డ్ పైన మీరు ఈ టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తారు. సో ఇది అండ్ ఎగ్జామ్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది, కేవలం 100 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు, ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉండదు, 100 రూపాయలు కూడా వాళ్ళు పే చేసిన అవసరం అనేది లేదు. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఏంటి మెన్షన్ చేసుకోవాల్సింది అంటే శాలరీ గురించి. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే వివిధ శాఖలు ఉంటాయి మనకి, చూసుకుంటే హోమ్ మినిస్ట్రీ ఉంటుంది సెంట్రల్లో, రకరకాల మినిస్ట్రీస్ ఉంటాయి కదా, ఆ మినిస్ట్రీస్లో జాబ్ అనేది ఉంటుంది. డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాటిలో వివిధ రకాల గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఉంటాయి, ఆ ఆఫీసెస్లో మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. శాలరీస్ చూసుకోవచ్చు మనకి, ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్కి లెవెల్ 2 పేమెంట్స్ ద్వారా 19900 నుంచి 63200 వరకు శాలరీ అనేది ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్కి 25500 నుంచి 81100 వరకు శాలరీ అది ఉంటుంది. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి 25500 నుంచి 81100 వరకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ 2 లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 4 వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పిన శాలరీ ఉంటుంది, లెవెల్ 5 వారికైతే 29200 నుంచి 92300 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ విషయానికి వస్తే దీనికి లెవెల్ 4 పేమెంట్స్ ద్వారా 25500 నుంచి 81100 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఇక వేకెన్సీస్ నేను చెప్పాను కదా, తర్వాత ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో వేకెన్సీస్ అనేది పెడతారని, 5000 నుంచి 6000 వరకు అయితే వేకెన్సీస్ మనకి రిలీజ్ అనేది చేస్తారు, ఇందులో ఎటువంటి డౌట్ అనేది మీకు వద్దు. ఇక రిజర్వేషన్స్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ ఎకనామికలీ వీక్ సెక్షన్ ఎక్స్ సర్వీస్ మెన్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి వర్తించడం అనేది జరుగుతుంది.
ఇక ఈ పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 6/11/2020 నుంచి 15/12/2020 మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిసిప్ట్ ఆఫ్ లాస్ట్ డేట్ వచ్చి అంటే అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 15/12/2020. అండ్ ఇక్కడ మనకి ఆన్లైన్ ఫీజెస్ పే చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 17/12/2020 లోపు ఆన్లైన్ ఫీజెస్ అని పే చేసుకోవాలి. మీరు చలాన్ ద్వారా కట్టాలనుకుంటే చలాన్ జనరేట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 19/12/2020. అండ్ చలాన్ ద్వారా ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 21/12/2020. ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే 12/4/2021 నుంచి 27/4/2021 మధ్యలో టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక టైర్ 2 ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ ఏమి అంత ఇబ్బందిగా ఉండదు, ఎందుకంటే మీరు ఒక ఎస్ఏ కానీ లెటర్ కానీ ఇవి అనేది రాయాల్సి ఉంటుంది, అదేం పెద్ద డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఇబ్బంది మీకు కలిగించదు. ఓకే, సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక ఇండియన్ నేషన్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 1/1/2020 నాటికి ఈ ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. 2/1/1994 నుంచి 1/1/2003 మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 32 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళు 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు 18 నుంచి 37 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అంటే ఇంకో 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అంటే 15 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక వీడియోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎవరైనా ఉంటే ఆ టేబుల్ అనేది చూస్తే మీకు క్లియర్గా ఎన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అని క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే లోయర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ లేదా చార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇంకొక పోస్ట్ అయినటువంటి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ విషయానికి వస్తే ఇది మనకి ఎక్కడ ఈ పోస్ట్ ఎక్కడ ఉంటుందంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇక్కడ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయి ఉండాలి, మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్గా తప్పనిసరిగా చదివి ఉండాలి, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఎస్ఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో. ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదనుకుంటే మీరు ssc.nic.in వెబ్సైట్లకు వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటాం, అది ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఇక లైఫ్ లాంగ్ మీరు ఎన్ని జాబ్స్కైనా ఎస్ఎస్సీ విడుదల చేసి ఎన్ని జాబ్స్కైనా సరే దాంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఫీజు పే చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు మీకు ఆల్రెడీ చెప్పాను, 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఈ 100 రూపాయల ఫీజు కూడా మీరు భీమ్ ద్వారా కానీ ఇతర ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా కానీ మీరు పే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే సౌత్ రీజియన్ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు మరియు తెలంగాణ సదరన్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. ఈ సదరన్ రీజియన్ కింద ఏం ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునవెల్లి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మీకు ఏది దగ్గర ఎగ్జామ్ సెంటర్ అనిపిస్తే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఏమి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫస్ట్ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఇది మనకి ఆబ్జెక్టివ్ పేపర్, టైర్ 1 వచ్చి మనకి ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 60 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అయితే టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2కి పంపించడం జరుగుతుంది. అంటే టైర్ 1లో మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. కట్ ఆఫ్ రీచ్ అయినటువంటి అందరికీ కూడా టైర్ 2కి పంపించడం అనేది జరుగుతుంది. ఈ టైర్ 2లో మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో ఎస్ఏ రాయాల్సి ఉంటుంది, ఎస్ఏ కానీ లెటర్ రైటింగ్ కానీ ఉంటాయి. తర్వాత స్కిల్ టెస్ట్, టైర్ 1 ప్లస్ టైర్ 2 ఎవరైతే క్వాలిఫై అంటారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 3 టైర్స్ అనేది ఉంటుంది. మనకి సిలబస్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఈ 4 పార్ట్ల నుంచి సిలబస్ అనేది ఉంటుంది. ఈ సిలబస్
సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ సంబంధించిన సెపరేట్ వీడియో అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే తప్పనిసరిగా జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ కానీ సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నెక్స్ట్ డే.